Hi everyone, welcome back to our channel Deepu Telugu Vlogs. So, this video is a Berlin TV tower. I will tell you what is TV tower. So, this TV tower is very important. So, this TV tower is very important. So, this TV tower is a revolving restaurant. So, 368 meters height lo unna TV tower lo gira gira tirige restaurant lo lunch chesthe ela untundo ipudi video lo meeto share cheddam ani anukuntunnanu. So video start chese mundu meelarena first time mana channel visit chesi unte na peru Deepthi and na channel lo meeru cooking travel lifestyle vlogs chodochu. So videos chusi nachite okka sari subscribe cheskondi. ఈ బెర్లిన్ టీవీ టవర్ అడ్రస్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడికి మనము పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, బస్, ట్రామ్ లైన్స్ యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 11 PM వరకు. సో విజిటింగ్ టైమింగ్స్ అయితే ఉంటుంది. ఈ బెర్లిన్ టీవీ టవర్ ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్ కేమో 29 యూరోస్ అండ్ కిడ్స్ కేమో 19 యూరోస్ అండ్ అండర్ 4 ఇయర్స్ కిడ్స్ కేమో ఫ్రీ ఉంటుంది. సో మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాలి. సో మనకేంటంటే ఇక్కడ ఆ టీవీ టవర్ లోపల అబ్జర్వేషన్ డెస్క్ అండ్ రివాల్వింగ్ రెస్టారెంట్ రెండు ఉంటాయి. సో రెండింటికి కలిపి టికెట్స్ తీసుకోవాలి అండ్ రెండింటికి సపరేట్గా ప్రైస్ ఉంటుంది. అబ్జర్వేషన్ డెస్క్ వరకు ఒక ప్రైస్ ఉంటుంది. సో అవి చూసుకొని మనం టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే మనకి ఏ టైంలో అవైలబుల్ గా ఉన్నాయి స్లాట్స్ అవన్నీ చూపిస్తుంది. సో టైం కి తగ్గట్టు మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి. సో మీరు బుక్ చేసుకున్న టైం కి అట్లీస్ట్ 1/2 అవర్ ముందే అక్కడికి రీచ్ అవ్వండి. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్స్ స్కాన్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. సో అపాయింట్మెంట్ టైంకి మనకి అక్కడికి లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ఇక్కడ మనకి ఆ టికెట్ కౌంటరు అండ్ ఇక్కడ మన జాకెట్స్ కానీ ఎక్కువ ఏదైనా హెవీ లగేజ్ ఉంటే ఇక్కడ పెట్టుకొని మనం పైకైతే వెళ్ళాలి. అండ్ ఇంకో విషయము పెట్ యానిమల్స్ కానీ అండ్ వీల్ చైర్ లో ఉన్న వాళ్ళు కానీ లోపలికి అయితే ఎంట్రీ ఉండదండి. సో ఎందుకంటే సేఫ్టీ రీజన్స్ వల్ల సో యానిమల్స్ ని కానీ వీల్ చైర్ పర్సన్స్ కానీ లోపలికి అయితే అలౌ చేయరు. సో కౌంటర్ దగ్గర క్యూలో చాలా మంది ఉన్నారు. సో లేట్ అయిపోతుందని చెప్పేసి జాకెట్లు వేసుకొని పైకైతే వెళ్ళిపోతున్నాము. సో పైన కూడా మనము ఒక స్పేస్ అయితే ఉంటుంది, అక్కడ జాకెట్లు పెట్టుకొని మనం రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే సెక్యూరిటీ చెక్అప్ బాగా చేస్తారు. సో టికెట్స్ కూడా మళ్ళీ ఇంకొకసారి స్కాన్ చేసి మనం సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలి. పైకి మనము నడిచి కూడా వెళ్ళొచ్చంట, అంటే 986 స్టెప్స్ పైకి ఎక్కాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం లిఫ్ట్ లోనే వెళ్తున్నాము, బట్ ఏంటంటే ఫైర్ ఎమర్జెన్సీ ఏదైనా జరిగినప్పుడు మెట్ల ద్వారా వెళ్ళాలంటే 986 స్టెప్స్ నడవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. రెండు లిఫ్ట్లు అయితే ఉన్నాయి అండ్ ఒక లిఫ్ట్ లో మనకి మాక్సిమం 12 పీపుల్ మాత్రమే అలో ఉంటుంది. సో లిఫ్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత 203 మీటర్స్ హైట్ మనకి 40 సెకండ్స్ లో ఈ లిఫ్ట్ లో అయితే తీసుకుని వెళ్తుంది. సో మనకి అక్కడ రెడ్ కలర్ సింబల్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది ఎంత హైట్ లో మనం వెళ్తున్నాము అండ్ పైకి రీచ్ అయ్యే వరకు మనకి ఆ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. సో వ్యూ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాము. సో స్టార్టింగ్ లోనే మనకి ఇక్కడ ఈ టీవీ టవర్ ఎంత హైట్ ఉందో చూపిస్తుంది చూడండి. సో ఈ టీవీ టవర్ యాంటీనాతో కలిపి వచ్చేసి మనకి 368 మీటర్స్ హైట్ లో ఉంది అండ్ 207 మీటర్స్ లో మనకి ఏమో రెస్టారెంట్ ఉంది. అండ్ ఈ వ్యూ పాయింట్ అంటే ఇది అబ్జర్వేషన్ డెస్క్ అని అంటారు. సో ఇదైతే మనకి 203 మీటర్స్ హైట్ లో అయితే మనం ఉన్నాము. సో ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అంతా చూడొచ్చు. సో ఈ టీవీ టవర్ 1965 లో జర్మన్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసింది. సో జర్మనీలోని టాలెస్ట్ స్ట్రక్చర్ ఈ టీవీ టవర్. అబ్జర్వేషన్ డెస్క్ వచ్చేసి క్లోజ్డ్ గా మనకి చుట్టూ వచ్చేసి 60 విండోస్ అయితే ఉన్నాయి. సో ఈ గ్లాస్ విండోస్ నుంచి మనము బెర్లిన్ మొత్తము 360 డిగ్రీ వ్యూలో మొత్తం చూడొచ్చు. చాలా బాగా కనిపిస్తుంది అండ్ కింద కూడా మనకి మ్యాప్ లో కనిపిస్తుంటుంది. సో బయట మనకి ఏదైతే కనిపిస్తుందో అది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రాసి ఉంటుంది, అది చూసుకొని మనం చుట్టూ చూసుకోవచ్చు. సో టైం లిమిట్ అయితే ఉంటుంది మనకి. సో అబ్జర్వేషన్ డెస్క్ దగ్గర వచ్చేసి 30 మినిట్స్ ఉంటుంది అండ్ పైన రివాల్వింగ్ రెస్టారెంట్ దగ్గర అయితే మనకి 60 మినిట్స్ అయితే అలో ఉంటుంది. యాక్చువల్గా పిల్లలకి ఈఫిల్ టవర్ కంటే ఈ బెర్లిన్ టీవీ టవరే బాగా నచ్చింది. సో ఎందుకంటే ఈఫిల్ టవరు టాప్ ఫ్లోర్ వరకు హైట్ వచ్చేసి 276 మీటర్స్ హైట్ అనుకుంటా. సో మేము సెకండ్ ఫ్లోర్ వరకు అయితే వెళ్ళాము. సో అదైతే 116 మీటర్స్ హైట్లో ఉంది. సో అక్కడికే మేము హైట్ ఎక్కువగా ఉందని అనుకున్నాం, బట్ అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది, ఓపెన్గా ఉంది కదా, సో అందుకనే అది ఎక్కువగా నచ్చలేదు. ఇదేంటంటే క్లోజ్డ్గా ఉంది. సో ఈ గ్లాస్ విండోస్ నుంచి మొత్తం చూసుకోవచ్చు కదా, వ్యూ చూడటానికి చాలా బాగుంది అండ్ సేఫ్టీగా కూడా ఉంది.
సో 2006 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బెర్లిన్ ఒలింపిక్ స్టేడియంలో జరిగినప్పుడు ఈ బెర్లిన్ టీవీ టవర్ని ఫుట్బాల్ థీమ్లో లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేశారంట. ఇంత హైట్ నుండి బయటికి వ్యూ చూస్తుంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో బెర్లిన్. సో నిజంగా ఈ ఒక్క ప్లేస్ సరిపోతుంది బెర్లిన్ మొత్తం చూడటానికి. సో మనం బయట నుంచి చూస్తున్నాం కదా, సో సేమ్ ఎగ్జాక్ట్ ఫోటో మనకి ఇక్కడ పెట్టి అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ కంప్లీట్గా రాసున్నారు. సో ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, వెహికల్స్ అవన్నీ పోతూ ఉన్నాయి కదా. సో అవి ఎట్లా ఉన్నాయంటే టాయ్ కార్ ఏదో పోతున్నట్లు అనిపిస్తుంది. అండ్ జూమ్ అవుట్ చేసినప్పుడు మొత్తం ఆ సిటీ అంతా వ్యూ సీనరీ ఏదో పెయింటింగ్లో మనం చూసినట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనము టెలిస్కోప్ కూడా ఉంది. సో అక్కడ మనకి ఒక 1 యూరో కాయిన్ అయితే వేసి మనం అక్కడ టెలిస్కోప్ నుంచి కూడా చూడొచ్చు వ్యూ అంతా బాగుంటుంది. వ్యూ అంతా చూసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి రెస్ట్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మన జాకెట్స్ కూడా పెట్టుకోవటానికి అక్కడ ప్లేస్ ఉంటుంది. సో జాకెట్స్ అక్కడ పెట్టి మనం రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి రిసెప్షన్ దగ్గర మన టికెట్ చూపిస్తే వాళ్ళు మనకి ఒక టేబుల్ నెంబర్ అయితే అలాట్ చేస్తారు. సో అది తీసుకొని మనము రెస్టారెంట్ పైకైతే వెళ్ళాలి. సో రెస్టారెంట్లో అలా అడుగు పెట్టానో లేదో అది రొటేట్ అవుతూ ఉంటే ఫస్ట్ షాక్ అయ్యాను. సో నిజంగా నాకే షాకింగ్ అనిపించింది. సో వెంటనే పిల్లలకి చెప్తున్నాను, సో ఇక్కడ రొటేట్ అవుతుంది చూడండి అని చెప్పేసి. సో పిల్లలతో పాటు నాకు కూడా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది అలా రొటేట్ అవ్వడం చూసి. సో జనరల్గా ఇంత హైట్లో రెస్టారెంట్ ఉండటమే గొప్ప విషయము. సో అది ఈ రివాల్వింగ్ రెస్టారెంట్ నిజంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా మాకు. సో మా టేబుల్ ఎక్కడుందని వెతుక్కుంటూ అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా అభినయ వాళ్ళు ముందే రీచ్ అయ్యారు. సో మాకు వాళ్ళకి 1/2 అవర్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఎందుకంటే సేమ్ టైమింగ్కి మాకు టికెట్స్ దొరకలేదు. సో అందుకని వాళ్ళు ముందు వెళ్ళారు. సో వాళ్ళు ఆల్రెడీ వ్యూ చూసేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళున్నారు. సో మీరు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఈ రివాల్వింగ్ రెస్టారెంట్ని అస్సలు మర్చిపోకండి. ఎస్పెషల్లీ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫ్లోర్ గమనించారా, ఆ రొటేట్ అవుతూ ఉంది. సో ఆ గోల్డ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, సో అటువైపు నుంచి రొటేట్ అవుతుందా లేదా మనకి ఇక్కడ టేబుల్స్ వేస్తున్నారు కదా ఇటువైపు రొటేట్ అవుతుందా అని సో నేను నడిచి చూసుకుంటున్నాను. సో నాకు కూడా చిన్నపిల్లలలాగా డౌట్స్ వస్తున్నాయన్నమాట. అండ్ కంటిన్యూస్గా చూసినా కానీ నాకు అదే డౌట్ వస్తుంది, ఎటువైపు మూవ్ అవుతుంది, ఎటువైపు రొటేట్ అవుతుంది అని. అండ్ ఇక్కడ అన్నా చెల్లెలు కూడా డిస్కషన్ అదే అన్నమాట, పాప ఏమో నేను నిల్చున్నాను కదా ఇటువైపు రొటేట్ అవుతుంది అంటుంది, మోనిష్ ఏమో లేదు మా టేబుల్స్ దగ్గర ఇక్కడ నుంచి రొటేట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సో అట్లా సీరియస్ డిస్కషన్ అయితే జరిగిపోయింది. సో ఫుడ్ మెనూ అయితే ఇచ్చారు అండ్ కిడ్స్కి స్పెషల్గా ఫుడ్ మెనూ అయితే ఉందని చెప్పారు. సో అందుకే ఒకసారి చూస్తున్నాము. సో మేమైతే స్నాక్స్ అండ్ కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో ఆర్డర్ చేసిన 10 to 15 మినిట్స్కి మనకి రీచ్ అవుతుందంట. ఇంత మంచి రెస్టారెంట్లో మన ఇండియన్ ఫుడ్ తింటే నిజంగా అసలు ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా. బట్ తప్పదు ఇక్కడ మనకి ఆ బ్రెడ్ ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ కాఫీలతోనే అడ్జస్ట్ అవ్వాలి. యాక్చువల్గా ఇక్కడ డే టైం కంటే నైట్ టైం వస్తే వ్యూ చూడటానికి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుందంట ఆ లైటింగ్స్తో అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం స్పెషల్ ఈవెంట్స్ లైక్ బర్త్డేస్ వెడ్డింగ్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఈ టీవీ టవర్ దగ్గరికి 1/2 అవర్ ముందే రీచ్ అయిపోయాం కదా. సో బయట వెదర్ చల్లగా ఉంది కదా. సో పాప సడన్గా రెస్ట్ రూమ్ వెళ్ళాలని అడిగింది. సో అక్కడ ఒక రెస్టారెంట్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి నేను రెస్ట్ రూమ్ ఇచ్చటానికి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. సో ఆ వచ్చేలోపే మా హస్బెండ్ మోనిష్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. సో ఏంటంటే నేను పాప కిందికి వెళ్ళాం కదా, సో వాళ్ళు టేబుల్ అరేంజ్ చేసేసి ఆర్డర్ ఇవ్వమని అడిగారంట. సో ఏం చేయాలో తెలియక వాళ్ళు ఇంకా ఆర్డర్ ఇచ్చేసారు. సో ఇక్కడ ఏమి ఇచ్చాము అంటే స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ వెజ్ పనీని అండ్ వాఫల్ విత్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చారు.
సో యాక్చువల్గా ఇప్పుడు లంచ్ టైము, సో బాగా ఆకలి మీద కూడా ఉన్నాము, అందుకని బాగా లాగిచ్చేసాము. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే చార్జ్ చేశారు. యాక్చువల్గా మోనిష్ అయితే కేఎఫ్సీ కానీ మెక్డొనాల్డ్స్ కానీ అడిగాడు, బట్ ఆ చుట్టుపక్కల మాకు ఎక్కడ కనిపించలేదు. సో అందుకని ఇక్కడ స్నాక్స్ వరకే ఆర్డర్ ఇచ్చాము. సో ఆర్డర్ చేసిన 15 మినిట్స్కి నాకు కాఫీ అయితే వచ్చింది. సో ఈ షుగర్ ప్యాకెట్ మీద ఆ టీవీ టవర్ బొమ్మ వేసింది. సో చాలా క్యూట్గా కనిపిస్తుంది, చూపిస్తున్నాను అందుకే పిల్ల. సో ఇక్కడ కాఫీ ఎందుకో ఎక్కువగా హాట్గా ఉండదు. సో అది హాట్ కాఫీయో కోల్డ్ కాఫీయో అర్థమే అవ్వదు. సో మనకి ఇండియన్స్కి ఏంటంటే కాఫీ కానీ టీ కానీ హాట్ హాట్గా తాగితే ఎంత రిలాక్స్డ్గా ఉంటుంది. సో అలా అలవాటయ్యి ఇక్కడ కాఫీ తాగలేకపోతున్నాము. సో ఈ రివాల్వింగ్ రెస్టారెంట్లో ఫుడ్తో పాటు వ్యూని కూడా బాగా ఎంజాయ్ చేయాలంటే మనం విండో దగ్గర టేబుల్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం 360 డిగ్రీ వ్యూలో మొత్తం మనకి సిటీ అంతా కనిపిస్తూ ఉంటుంది, అలానే ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో అదే ఈ స్పెషాలిటీ ఈ టీవీ టవర్లో రివాల్వింగ్ రెస్టారెంట్. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎస్పెషల్లీ ఆ రివాల్వింగ్ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నిజంగా. సో డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేయండి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి షాపింగ్ కూడా ఉంది, సో మనం ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ వీడియో. బెర్లిన్ టీవీ టవర్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.